నమస్తే, మా 6TV న్యూస్ కి స్వాగతం. ఇవాల్టి వార్తా విశేషాలు. ఎవరో వచ్చి ఏదో చేస్తారంట అని చెప్తే తప్ప పాలకులకు రోడ్ల మరమ్మతులు గుర్తుకు రాకపోవడం హాస్యాస్పదం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల నిర్మాణాలు మరమ్మతులపై ఏమాత్రం చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గం లేని కొత్త చెరువులో అనంతపురం పుట్టపర్తి ప్రధాన దారి కాస్త వర్షాలు కురిస్తే చాలు, గుంతలమయంగా మారి నీళ్లు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి కొన్నేళ్లుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పాలకులు పట్టించుకోవడం లేదని తమ నాయకుడైన పవన్ కళ్యాణ్ వచ్చి స్వయంగా శ్రమదానం చేసి రోడ్డు మరమ్మతులు చేస్తారని జనసేన నాయకులు ప్రకటించారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న పవన్ కళ్యాణ్ కొత్త చెరువుకు వచ్చి రోడ్డును శ్రమదానంతో నిర్మిస్తారని జనసేన నాయకుల ప్రకటనలతో ప్రస్తుత పాలకులు నిద్ర మేల్కొన్నారేమో అనిపిస్తోంది. మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ మా పుట్టపర్తి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. నెల రోజుల కిందట సెప్టెంబర్ 2న తలపెట్టిన శ్రమదాన కార్యక్రమం, 2న రోడ్డు సమస్యల మీద మేము ఎన్నోసార్లు పలుమార్లు మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. రోడ్డు సరిగా లేవు, దయచేసి మా రోడ్డు సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి, ఇది ఒక్క పుట్టపర్తి పట్టణంలోనే కాదు, యావత్ పుట్టపర్తి నియోజకవర్గము, ఆ తర్వాత యావత్ రాష్ట్రం అంతా రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా అవుతున్నాయి, చాలా దారుణంగా ఉంది. ఆ తర్వాత 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. కాబట్టి వీళ్ళు ప్రెస్ మీట్లకు, ఆ తర్వాత సభలలో కోట్ల కోట్ల రూపాయల హామీలలోనే కాలం గడిపేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అందుకోసం అని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టపర్తికి అక్టోబర్ 2న విచ్చేస్తున్నారు. ఈ శ్రమదాన గాంధీ జయంతి సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలంలో ఉన్న రోడ్లో శ్రమదానం చేయడం కోసమని చెప్పేసి, శ్రమదాన కార్యక్రమం కోసమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు. అభిమానులు, పుట్టపర్తి ప్రజలు ఆయన వస్తున్నారు కాబట్టి మీరు కూడా వచ్చి మన సమస్యలను ఆయన తెలియజేసుకునేసి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. ఎప్పుడు వర్షం కురిసినా కొత్త చెరువులో రోడ్డు అధ్వానంగా తయారవుతుండడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఇన్నేళ్లుగా గుర్తుకు రాని రోడ్డు మరమ్మత్తు పవన్ కళ్యాణ్ వచ్చి శ్రమదానం చేస్తారంట అని తెలియడంతోనే వైసీపీ నాయకులు రోడ్డు మరమ్మతులు చేయించడం చూసిన కొత్త చెరువు ప్రజలు, అబ్బా మీకు ఇన్నాళ్లకు మెలకువ వచ్చిందా నాయన అని చమత్కరిస్తుండడం విశేషం. దానికి తోడు తాము ఎన్నికల కౌంటింగ్ కోసం వేచి చూశామని, కౌంటింగ్ తర్వాత రోడ్డు మరమ్మతులు చేయిద్దాం అనుకున్నామని, అంతలోనే జనసేన పార్టీ వాళ్ళు ఏవేవో ప్రకటనలు రిలీజ్ చేశారని కుంటి సాకులు చెప్పుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అత్త సచ్చిన 6 నెలలకు కోడలు ఏడ్చిందంట అనే సామెతలా కాకుండా ఇకనైనా పాలకులు ఎప్పటికప్పుడు రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టి రహదారులను బాగు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో నిన్న పేపర్లో పవన్ కళ్యాణ్ వచ్చి వస్తాడు, ఈ రోడ్డు శ్రమదానం కింద చేస్తాడని, ఈరోజు దానికోసం నేను రోడ్ చేయలేదా, ఈ ఎలక్షన్లన్నీ మొన్న ఉన్నాయి కాబట్టి దానికోసం కొంచెం లేట్ అయింది. ZPC ఎలక్షన్ కౌంటింగ్ నుంచి ఇట్టయింది, ఈ రోడ్డు దానికోసం నాకు నేను చేస్తానని ఏదో ఈరోజు నేను అయిపోయిన కూర్చోవడం చేస్తాము. ఇది వాళ్ళు చెప్పారు, ఇది చెప్పారు, దాని వర్షాలు ఎక్కువ పడుతుండడం వల్ల
వల్ల ఈ మధ్య కొత్త చెరువు గ్రామంలో ఈ చిట్టపత్తి ధర్మవరం రూట్లో కుంటలు ఏర్పడడం జరిగింది. ఈ కుంటలు ఏర్పడడం వల్ల ట్రాఫిక్ అంతరాయం జరగడం జరుగుతుంది. అదేవిధంగా మేము వద్ద ఎంపీడే గారు తీసుకోకపోతే ఎంపీడే గారు ఆదేశాల మేరకు 10 రోజుల కిందటే మాకు ఈ రోడ్డు మరమ్మతు చేపట్టమని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే ఎంపీపీ ఎంపీసీ కొంచెం ఆలస్యం జరిగింది. యాక్చువల్గా మేము ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, అదేదో మేము ప్రోగ్రామ్ పెట్టుకున్న దాన్ని అడ్వాన్స్గా వాళ్ళు ఆలోచన చేసి ఇదేదో ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు పట్టేసి అదేదో శ్రమదానం చేస్తామంటున్నారు. అది ఎంతవరకు అవసరమో అది వాళ్ళ దీనికే వదిలిపెట్టాము. మేమైతే పకడ్బందీగా ఉన్నాము. రోడ్డు మరమ్మతు చేసేకి మా ఎమ్మెల్యే గారు తుదుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రోడ్డు మరమ్మతు చేసేకి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు. మేము ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల గుంతలు ఏర్పడినాయి. మేము ఎవరు ఎందుకు చేసిన రెడ్డి కాదు, ఏమీ కాదు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వరుణోదయంతో ఆశీస్సులతోనే సీఎం అయినారు. ఆయన సీఎం కావడం వల్ల వర్షాలు విపరీతంగా పడతాయి. ఆ వర్షాలు ఎక్కువ పడడం వల్ల రోడ్లు డ్యామేజ్ జరిగింది. దాన్ని మరమ్మతులు మేము చేపడుతున్నాం. దానికి ఎటువంటి ఆలోచన లేదు. ఎవరు వచ్చినా మేము చేస్తాం. అది వాళ్ళ దృష్టిలో అనుకుంటే అది వాళ్ళ ఇది మేము వదులుతాం. అంతేగాని మేమైతే మన సాక్షి చేస్తాం. గతంలో కూడా ఒక నెల రోజుల కింద కూడా ఇదే స్థలంలో భారీ వర్షాలతో గుంతలు పడ్డాయి. అప్పుడే ఆరంభించుకున్నాను ఎమ్మెల్యే గారి ప్రభుత్వంతో అది చేపించినాము. తర్వాత మొన్న కూడా మంచి వర్షాలు రావడంతో ఇది మళ్ళీ గుంతలు పడ్డాయి. దాన్ని చిక్కులు చేపిస్తున్నాం. అంతేగాని ఎవరు వస్తారు ఎదురు చేస్తారని మేము వెళ్ళాము. దానికోసం కాదు, ధర్మము చేస్తానలో ఎమ్మెల్యే గారు ఎప్పుడు రోడ్లు ఉండదు. దీనికోసం హైవేలు కూడా ఆయన శాంక్షన్ చేయించుకున్నాడు. దాదాపు 900 కోట్లు దాంతో మన నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్న ఖ్యాతి మన శ్రీధారుడికి తగ్గుతుంది. కాబట్టి ఇది అన్ని వాళ్ళు తీర్చుకోవడానికి మేమేం చేయలేము. మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకే. అనంతపురం జిల్లా తనకల్లు మండలం ఈతోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 35 మందికి ఆర్డిటి సంస్థ వారు సైకిళ్లను పంపిణీ చేశారు. పాఠశాలకు 5 కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు హాజరు కావడం కష్టంగా ఉండడంతో సమయానికి పాఠశాలకు హాజరై విద్యాభ్యాసం కొనసాగించాలన్న ఉద్దేశంతో ఆర్డిటి సంస్థ సైకిళ్లను పంపిణీ చేస్తుందని ఆర్డిటి ఎడ్యుకేషనల్ డైరెక్టర్ మోహనమురళి తెలిపారు. విద్యార్థులకు సైకిళ్లను అందజేసి వారి విద్యాభివృద్ధికి ప్రోత్సహిస్తున్న ఆర్డిటి సంస్థ వారికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డిటి కదిరి రీజనల్ డైరెక్టర్ ప్రమీల, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు బాగా పలుకుబడి ఉందా? అయితే కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వేరే వాళ్ల భూమి మీ పేరిట సులువుగా మార్చేస్తారు. ట్రై చేస్తారా? మీకు ఎవరూ లేరా? మీరు పేదవాళ్ళా? అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి మీ పేరు మీద ఉన్న భూమి మీ పేరు మీద ఉందో లేదో చెక్ చేసుకోండి. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో డబ్బుకు కక్కుర్తి పడే అధికారి ఎవరో ఒకరు ఉంటారు. వారు మీ భూమిని చాలా సులువుగా వేరే వ్యక్తుల పేరిట రికార్డుల్లో నమోదు చేసే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక తహసీల్దార్ కార్యాలయంలో బహిర్గతమవుతూనే ఉంది. ఇదే రీతిలో అనంతపురం జిల్లా నల్లచెరువు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిందంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నల్లచెరువు మండలంలోని పోలేవాళ్ల కొత్తపల్లికి చెందిన వృద్ధురాలు నారాయణమ్మ తనకు చెందిన సర్వే నెంబర్ 444 మూడవ లెటర్ 494 సర్వే నెంబర్లలో కలిపి 3 ఎకరాల 70 సెంట్ల భూమి ఉందని తెలిపింది. అయితే కొన్నేళ్లుగా తన భర్త పేరుతో ఉండేదని, అతని మరణం తర్వాత తన పేరిట భూ రికార్డుల్లో మార్చడం జరిగిందని ఆ వృద్ధురాలు తెలిపింది. కాగా ప్రస్తుతం ఆ భూమి కృష్ణారెడ్డి, ఎరికిలప్ప అనే వ్యక్తుల పేరుతో మార్చారని, ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయం, కదిరిలోని ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తన గోడు వినేవారు లేరని, అందుకే తాను కార్యాలయం వద్దే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ బాటిల్ పట్టుకొని లబోదిబోమంది. తనకు న్యాయం చేయకపోతే తాను తహసీల్దార్ కార్యాలయం ఎదుటే చస్తానని వాపోయింది. అక్కడికి చేరుకున్న పోలీసులు పెట్రోల్ బాటిళ్లను లాక్కోగా న్యాయం జరిగేలా చూస్తామని అక్కడ అధికారులు సర్ది చెప్పారు. ఇప్పుడు నీ భీమం వాళ్ళు పెరుక్కున్నారా? అట్లా మేడం అంతా వాళ్ళకి పట్టాలి. యా మేడమా?
నీ భూమి ఎవరు పెట్టిండేది? ఎవరి పేరు మీద పెట్టించండి? నిన్న చేసింది కిష్టారెడ్డి సుకన్య, ముందు వచ్చి రామిరెడ్డి, మళ్ళా మధ్యలో వచ్చి నాగిరెడ్డి, వాళ్ళందరికీ పట్టాలు చేసింది. నీ భూమి వాళ్ళకి చేయించిందా? మీ బంధువులకి? దయాది లే వాళ్ళు, మళ్ళా నా భర్త చనిపోయినా మీ కొడుకు కొన్ని నెలల కారణం కూడా లేదు. నా భర్తకు నా కొడుకు కూతురు కొడుకు చేసినాడు, అయినా కానీ నాకు బిడ్డలు లేరని అది అంతా పెట్టేసి ఆస్తి వాళ్ళు దానికి చంపడానికి కొడుకు చింతకున్నారు. ఎట్లా బతకలా నేను? వంటిది కొడుకు లేరు, పన్నెండు సంవత్సరాలు చనిపోయి. ఎన్ని ఎకరాల భూమి? అదే సార్ పాసుకులో 3 ఎకరాలు డెబ్బై సెంట్లు ఉంది, మళ్ళీ 4 ఎకరాలు షాంపుల్లో ఉంది. అవి ఎక్కిమని ఎక్కిమని మహాసారి ఉన్నప్పుడు ఇవ్వరు. అప్పుడు తిరిగినా అతను ఎక్కించలేదు. మొత్తం భూమి అంతా ఎక్కించేసినారా? నీ దగ్గర ఏం లేదు? ఇప్పుడు చెంటు కొడుకు లేదు, ఇల్లు కట్టిండే కొడుకు వాళ్ళే వాళ్ళకే చేసేసి. అందుకోసం సార్ నేను నాకు ఎక్కడ న్యాయం జరగక నా పరిస్థితి వంటి పాలైపోతుంది. నేను బ్రతికి ఏమి వాడిని వీటికి నిర్ణయించుకున్నా కదా. అనంతపురం జిల్లాలో ఖరీఫ్ లో సాగు చేసిన వేరుశెనగలో ఈ ఏడాది కూడా రైతన్నలకు నష్టాలు తప్పడం లేదు. వర్షాలు బాగా కురిసినా పంటకు పలు వ్యాధులు సోకి పంటలు దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని తనకల్లు మండలంలోని బత్తినవారిపల్లిలో రైతు సంఘం నాయకులు వేరుశెనగ పంట పొలాలను పరిశీలించారు. తనకల్లు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ వర్షాధార భూముల్లో సాగు చేసిన వేరుశెనగ పూర్తిగా దెబ్బతినిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలో నష్టపోయిన ప్రతి రైతన్నకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందజేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వివి రమణ, శివన్న, సిఐటియు మండల కార్యదర్శి వంటెద్దుబేమన్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వేరుశెనగ పంట వేస్తున్నాడు, చెడిపోతున్నాడు ఈ అనంతపురం జిల్లాలో రైతు. ముఖ్యంగా ప్రధాన పంట అయిన ఈ వేరుశెనగనే రైతు ఆధారపడి దానే వేస్తున్నారు, నష్టపోతున్నారు. అయినా కూడా ఈ సంవత్సరం పండుతుంది, రేపు సంవత్సరం పండుతుంది అనే ఆశతో అందులో ఈ టమాటా వచ్చి, టమాటాకు రేట్ లేదు, పంట పెడితే రేటు ఉండదు, పెట్టుబడి పెడితే పంట నష్టమవుతుంది. ఈ విధంగా రైతు బతకాలంటే ఏ విధంగా బతకల్లా? గత హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో 2004లో సమగ్ర పంటల బీమా ఉన్నింది. ఆ సమగ్ర పంటల బీమా తీసేసి ఈ వాతావరణ బీమా పెట్టి రైతు జీవితాన్ని మార్చల్లా, రైతు నష్టేట మునిగిపోతున్నాడనే వాతావరణ బీమా పెట్టి రైతు మునిగిపోయినాడు. కానీ ఆ బీమాతో ఏ రైతు కూడా ఎక్కడ కూడా ఉపయోగం లేదు మన స్టేట్ లెవెల్లో. ఇది కాదు, ప్రభుత్వం దయచేసి కన్నులు తెరిచి రైతును జీవించాలా, రైతు నిలబడాలంటే ఏ ప్రభుత్వమైనా ఈ గతంలో ఏ విధంగా సమగ్ర పంటల బీమా ఉన్నిందో ఆ సమగ్ర పంటల బీమాను మళ్ళీ అమలు చేస్తూ రైతుకు న్యాయం చేయాలని. ఈ వేరుశెనగ పంట అదే విధంగా దీనికి ఈ మినిమం పక్క స్టేట్లో ఎకరాకు 20,000-30,000 లేదంటే ఒక రైతుకు రైతు భరోసా కింద 50,000 ఇస్తా ఉన్నారు. ఒక కేరళ అయితేనేమి, పక్కన తెలంగాణ అయితేమి, అట్లాంటి పరిస్థితి. నువ్వు పంట పెట్టు పెట్టుకుని నువ్వు రైతు నిలబెట్టాలంటే రైతుకు మీరు సహాయం చేయాల్సిందే. ఈరోజు రైతు ప్రభుత్వం అని మీరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఈ పొద్దు రైతును కాల్దంతున్నారు. ఈ రైతు లేకపోతే ఏ ప్రభుత్వం కూడా నిలబడే క్వశ్చన్ లేదు. రైతుకు అన్యాయం చేసిన ప్రభుత్వాలు గతంలో కూడా కాంగ్రెస్ హయాం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఏ రైతుకైతే న్యాయం చేయలేదో ఆ రైతుతోనే ప్రభుత్వాలు పడిపోతాయి. దయచేసి ఈ వేరుశెనగ పంటను మీరు పరిశీలన చేసి, గతంలో కూడా 2019లో కానీ 20లో కానీ వ్యవసాయ అధికారులు పొలాల మీద పోయి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎంత ఏ గ్రామంలో ఎంత నష్టమైంది అనేది పరిశీలన చేసి ఆ నష్ట ప్రకారం రాసి వ్యవసాయ అధికారుల ద్వారా మనకు రైతుకు న్యాయం చేస్తే తప్ప ఇట్లా వాతావరణ బీమాను దయచేసి దీన్ని తీసేసి రైతుకు న్యాయం చేయమని పదే పదే కోరుతున్నాం. ప్రైవేటు పాఠశాలల్లోని పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల అమ్మకాలు, యూనిఫామ్ల అమ్మకాలు కొనసాగించకుండా చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ, ఆర్ఎస్వైఎఫ్, ఏబివిపి, ఏఐఎస్బి విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఫీజులే కాకుండా పుస్తకాలు, యూనిఫామ్ల పేరిట వేల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ధర్నా నిర్వహించారు. అనంతరం
పాఠశాలలో అమ్మకాలు కొనసాగించేందుకు నిల్వ ఉంచిన పుస్తకాల గదిని విద్యాధికారిచే సీజ్ చేయించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు బాబ్జాన్, అరుణ్ కుమార్, ప్రతాప్, సాకి హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కదిరిపట్నంలో ఉన్నటువంటి నారాయణ పాఠశాల కానివచ్చు, అదేవిధంగా సెయింట్ మేరీ ఆర్ఎస్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ పాఠశాల పైన ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలోనే స్టేషనరీ అమ్ముతున్నటువంటి నారాయణ పాఠశాల పైన, అదేవిధంగా సెయింట్ మేరీస్ పాఠశాల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఈఓ గారిని దగ్గర ఉన్న ఎంఈఓ గారిని తీసుకెళ్లి అక్కడ బుక్స్ అమ్ముతున్నటువంటి రూమ్ నుండి కూడా సీజ్ చేయించడం జరుగుతోంది. ఏదైతే ఎస్ఎఫ్ఐ, ఆర్ఎస్వైఎఫ్, ఏఐఎస్బి ఆధ్వర్యంలో కూడా ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభావాలకు గురి చేస్తూ ఈరోజు వేల రూపాయలు వసూలు చేస్తూ ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఏదైతే మన జగనన్న గారు చెప్పినటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి 53-54 జీవోను ఏ ఒక్క పాఠశాలలో కూడా, ఏ ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఫీజులు మేము తగ్గిస్తాం, ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చారని చెప్పారు. అంటే టౌన్ లో ఉన్నటువంటి హై స్కూల్ నుండి ఎలిమెంటరీ స్కూల్కి ఒక ఫీజు, హై స్కూల్కి ఒక ఫీజు అని చెప్పేసి 53 జీవో జారీ చేశారు. ఏ ఒక్క స్కూల్లో కూడా ఒక జీవోను అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక నారాయణ పాఠశాలలోనే టెక్నో, నాన్ టెక్నో, ఈ టెక్నో పేర్లతో రకరకాల పేర్లు చెప్పి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా ఈరోజు వేల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి నారాయణ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఎంఈఓ గారు కూడా స్పందించి ఒక పాఠశాల గదిని కూడా సీజ్ చేయడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో కదిరిపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలన్నీ కూడా ఈ యొక్క నిబంధనలు పాటించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రత్యక్షంగా పాఠశాల ఎదురుగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యాసంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కదిరిపట్నంలో ఏఎస్బి, ఎస్ఎఫ్ఐ, రాయలసీమ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఎంఈఓ గారితో సెయింట్ మేరీ స్కూల్, ఆర్ఎస్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ మేరీ స్కూల్ని, ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి నారాయణ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సెయింట్ మేరీ స్కూల్లోనూ, నారాయణ స్కూల్లోనూ విపరీతంగా బుక్కులు అమ్ముకుంటూ ధనార్జన ధ్యేయంగా పెట్టుకుని వీళ్ళు విద్యా వ్యవస్థలన్నింటినీ కూడా ఒక వ్యాపార వ్యవస్థగా మార్చేశారు. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకి జలగల్లా పట్టి పీడిస్తున్నారు. డబ్బుల కోసం వీళ్ళు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక నర్సరీ విద్యార్థి దగ్గర నుంచి 7,000 రూపాయలు 8,000 రూపాయలు బుక్స్కి ఫీజు వసూలు చేస్తున్నారు. జగనన్న గారు చెప్పారు బుక్కులు ఏ పాఠశాలల్లోనూ కూడా బుక్కులు అమ్మడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా ఒక జీవో జారీ చేయడం జరిగింది. అలాంటి జీవోలన్నీ కూడా తుంగలతోటి కేవలం ఇక్కడ ఉన్నటువంటి నారాయణ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యంలో మేము ఎంఈఓని కొంటాం, డిఓని కొంటాం, అవసరమైతే ఆర్జీడీని కూడా కొంటాం కూడా బహిరంగంగా కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఈరోజు విపరీతంగా బుక్కులు అమ్ముతున్నారు. లోపల ఈ టెక్నో, కాంటెక్నో, కాన్సెప్ట్ ఈ ఏంటో తెలియనివి అన్నిటి కూడా కొత్తగా తీసుకొచ్చి మేము విద్యార్థులకి ఫారెన్ లో ఉన్నటువంటి విద్యను అందిస్తున్నామని కూడా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఈ ఇటువంటి కాలేజ్ స్కూల్ వ్యవస్థ పైన కూడా ముక్కుపాల మోపాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే నారాయణ స్కూల్ని, సెయింట్ మేరీ స్కూల్ని, అలాగే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కడైతే బుక్కులు అమ్ముతున్నారో వాటి అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరిపైన విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతటితో ఇవాళ మా 6TV న్యూస్ సమాప్తం. నమస్కారం.